హాయ్ గైస్, నా పేరు సుధీర్, వెల్నెస్ కోచ్ని. ఈరోజుకి ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం, కిడ్స్ న్యూట్రిషన్ అండ్ హెల్త్. సో మనందరికీ ప్రయారిటీ ఏంటంటే మన పిల్లలు, అవునా కదా? సో ఏదేమైనా సరే పిల్లలు బాగుండాలని కోరుకుంటాం కదా. మరి ఎలాంటి కోరిక అంటే, నిజంగా మన పిల్లలు బాగుండాలంటే మన బాధ్యత ఏం చేస్తున్నాం, యాజ్ అ పేరెంట్గా మనం ఏం చేస్తున్నాం మన పిల్లలకి కేర్. ఈరోజు చాలామంది పిల్లలు సీజన్ చేంజ్ అయినప్పుడల్లా కూడా, అంటే ఎండాకాలం నుంచి వర్షాకాలం, వర్షాకాలం నుంచి చలికాలం, ఇట్లా వస్తున్నప్పుడు జలుబులు, తుమ్ములు, దగ్గులు, జ్వరాలు వస్తూ ఉంటాయి. కామన్గా చాలామంది మాకు చెప్తూ ఉంటారు, మా అబ్బాయికి ఇట్లా సీజన్ చేంజ్ జలుబులు, తుమ్ములు వస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటి అంటే బికాస్ ఆఫ్ ద వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్. మన బాడీలో రోగ నిరోధశక్తి, పిల్లల బాడీలో రోగ నిరోధశక్తి కరెక్ట్గా లేకపోవటం వల్ల. సో ఈరోజు ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి ఏం చేయాలనేది మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. కొన్ని పాయింట్స్ స్పెషల్గా మీరు ఏదైనా అలవాటు చేయాలంటే పిల్లలకి బాల్యం చాలా ఇంపార్టెంట్. చిన్నతనంలోనే పిల్లలకి మంచి హ్యాబిట్స్ అలవాటు చేసినప్పుడు పెద్దవాళ్ళు అయ్యే వరకు, అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి టిల్ దేర్ లాస్ట్ బ్రీత్ అలవాట్లు ఉంటాయి అన్నమాట. అంటే మీరు చిన్నతనంలో పిల్లలకి మంచి ఫుడ్ తింటూ అలవాటు చేశారు, మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేశారు, పిల్లలు రేపు పెద్ద అయిన తర్వాత కూడా అదే లైఫ్ స్టైల్, అదే ఫుడ్ కంటిన్యూ చేస్తారు. కానీ చిన్నపిల్లలకి రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేశారు, రాంగ్ లైఫ్ స్టైల్ అలవాటు చేశారు, పెద్ద అయినాక మారమంటే మారలేరు. సో ఈరోజు చిన్నతనం నుంచే పిల్లలకి ఎలాంటి గుడ్ హ్యాబిట్స్ నేర్పించాలో కొన్ని టాపిక్స్ నేను చెప్తాను, కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, కిడ్స్కి ఎప్పుడైనా సరే న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్ అనేది తెలియచేయాలి, న్యూట్రిషన్ ఫుడ్ అనేది అలవాటు చేయాలి. ఓకే, సో చాలామంది ఈరోజు పిల్లలకి జంక్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అంటే పొద్దున్న లెగిస్తే మ్యాగీ, మసాలా బజ్జీ, మసాలా బోండా, మైసూర్ బోండా, పూరి ఇట్లాంటి బాగా బాగా పెట్టేస్తున్నారు. మధ్యాహ్నం వచ్చేసరికి బీపుళ్ళు, అండ్ సాయంత్రం వచ్చేసరికి చిరుతిండ్లు, పానీపూరీలు, పిజ్జాలు, బర్గర్లు, మంచూరియాలు, నూడిల్స్, ఇలా రాత్రికి వచ్చేసరికి బిర్యానీలు ఇలా పెట్టేస్తున్నారు చిన్నపిల్లలకి. సో ఇప్పుడు చూడండి, పిల్లలకి న్యూట్రిషన్ ఎప్పుడైతే అందలేదో ఆటోమేటిక్గా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుందన్నమాట. ఓకే, సెకండ్ పాయింట్, సో మీరేం చేయాలంటే మన పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ బాగుండాలంటే న్యూట్రిషన్ అనేది ఒక హ్యాబిట్ లాగా అలవాటు చేయాలి. అంటే ఏంటి న్యూట్రిషన్ అంటే, ఎక్కువగా ఫ్రూట్స్ పెడతాం, ఎక్కువగా వెజిటేబుల్స్ పెడతాం, ఎక్కువగా పల్సెస్ పెడతాం, ఎక్కువగా మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఏదైతే విటమిన్స్, మినరల్స్ ఏవైతే అంతయో దాన్ని ఎక్కువగా పెడతాం, అలవాటు చేయాలి. సరే మరి జంక్ ఫుడ్ పెట్టొద్దా సార్? వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టొద్దా? వీక్లీ వన్స్ అనేది అలవాటు చేయండి, ప్రతి సండేనో అట్లాగా వీక్లీ వన్స్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసి పెడతాను అలవాటు చేయండి. పిల్లల్ని అవాయిడ్ చేయడం కష్టం, జంక్ ఫుడ్ తినొద్దు అంటే వాళ్ళకి అలవాటు పడినప్పుడు ఒక్కోసారి తినాలనిపిస్తుంటుంది. సో వీక్లీ వన్స్ అనేది మంచిగా ఏది కావాలంటే చేసి పెడతాను, మిగతా 6 రోజులు మంచి ఫుడ్ పెట్టడం మీద ప్రిఫర్ చేయండి. ఈరోజు మన పిల్లల్ని ఎంత చక్కగా చూసుకుంటే మన పిల్లల పెరుగుదల కానీ హెల్త్ కానీ అంత బాగుంటుంది అన్నమాట. రోజు జంక్ ఫుడ్, మా అబ్బాయికి ఇష్టం, మా అమ్మాయికి ఇష్టం అని చెప్పి రోజు జంక్ ఫుడ్, రోజు ఫ్రైడ్ ఫుడ్ పెట్టేశారనుకోండి, చేతుల్లారా మన పిల్లల ఆరోగ్యం మనమే పాడు చేసుకున్నట్టు లెక్క. రెండోది, బ్రేక్ఫాస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. మార్నింగ్ పూట మనం పెట్టే బ్రేక్ఫాస్ట్ మన పిల్లలకి ఆ మిగతా డే అంతా కూడా వాళ్ళ యాక్టివిటీస్ మీద ప్రభావం చూపిస్తుంది. సో ఎక్కువగా న్యూట్రిషన్ ఫుడ్ ఉండేలాగా పిల్లలకి బాగా మంచి ఫుడ్ అలవాటు చేయండి. అంటే లైట్ ఆయిల్ ఉన్న ఫుడ్, అండ్ హెవీగా ప్రోటీన్ ఉన్న ఫుడ్, ఎక్కువగా విటమిన్స్ మినరల్స్ ఉన్న ఫుడ్, ఇవన్నీ అలవాటు చేయండి. సరే ఏంటి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే, నా గత వీడియోస్ చూడండి, దాంట్లో చాలా న్యూట్రిషన్ అంటే ఏంటి, విటమిన్స్ అంటే ఏంటి, మినరల్స్ అంటే ఏంటి, ప్రోటీన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు అర్థమవుద్ది. మీకు ఇంకా దీని గురించి కంప్లీట్ క్లారిటీ కావాలంటే యాజ్ అ వెల్నెస్ కోచ్గా మేము మీకు హెల్ప్ చేస్తాం. కిడ్స్ న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, డైట్ ఎలా ప్లాన్ చేయాలి మీకు సజెస్ట్ చేస్తాం. జస్ట్ మీరు కామెంట్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, సో దానికి కాల్ చేసినా మీకు అర్థమయ్యేలా చెప్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కిడ్స్ కంపల్సరీగా వాటర్ బాగా తీసుకోవడం అలవాటు చేయాలి, కొంచెం ఎక్కువ వాటర్ తాగాలి. చాలామంది పిల్లలు ఏం చేస్తారు, దాహం వేసినప్పుడే నీళ్లు తాగుతారు, అట్లా చేయకూడదు. ఫ్రీక్వెంట్గా వాటర్ ఇస్తుండాలి, కనీసం రోజుకి 2 లీటర్లన్నా పిల్లలు వాటర్ కంప్లీట్ అయ్యేలా చూసుకుంటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, టీలు, కాఫీలు, కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా కంప్లీట్గా వాళ్ళని ఆపాలి. ఓకే, ఎందుకంటే చిన్నతనంలో టీలు, కాఫీలు, కూల్ డ్రింక్స్ తాగితే చిన్నతనంలో గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పిల్లలకి మీరు బాగా అలవాటు చేయాల్సింది వాషింగ్ దేర్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ. సో ఎక్కువగా 70% ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే, మనం సరిగ్గా హ్యాండ్ వాష్ చేసుకోవటం లేకపోవటం వల్ల పిల్లలకి లోపలికి చాలా బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫ్రీక్వెంట్గా వాష్, హ్యాండ్ వాష్
చేసుకోవడం, హ్యాండ్ హైజీన్ నేర్పించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఓరల్ కేర్, అంటే పళ్ళు తోముకోవడం కూడా నీట్గా. చాలామంది పిల్లలకి ఏంటంటే బ్రష్ చేసుకోవాలంటే మహాబద్ధకం. సో కంపల్సరీగా చక్కగా బ్రష్ చేసుకోవడం నేర్పించాలి, ఎందుకంటే క్యావిటీ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా పళ్ళల్లో పెరిగిపోయి ఉంటాయి కాబట్టి ఆ పళ్ళు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్సర్సైజ్. ఈరోజు చాలామంది పిల్లలు అవుట్డోర్ గేమ్స్ ప్రిఫర్ చేయట్లా, ఫోన్లో గేమ్స్ టీవీలో గేమ్స్ ప్రిఫర్ చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్డోర్ గేమ్స్. సార్ కోవిడ్ టైంలో ఇప్పుడు ఎలాగ వెళ్తాం, ఓకే కనీసం ఇంట్లో ఉన్న ఎక్సర్సైజ్లు నేర్పించడం, ఇంట్లో ఉన్న ఆడిపియటం, లేకపోతే ఇంటి పైన మేడ పైన ఉంటే కనుక మేడ మీద కాసేపు నడవమంటాం, షటిల్ ఆడతాం, వాట్ ఎవర్, ఏదైనా ఉల్లల్సేలాగా కొంచెం ఎక్సర్సైజ్ అనేది పిల్లలకి చిన్నతనం నుంచి అలవాటు చేస్తే పెద్ద అయిన తర్వాత అది హ్యాబిట్ కల్టివేట్ అయిపోద్ది, వాళ్ళు ఆపమన్నా ఆపలేరు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పిల్లలకి నిద్ర. ఈరోజు చాలామంది పిల్లలు టీవీలు చూస్తూ ఫోన్లు చూస్తూ 11 ఇంటికి 12 ఇంటికి పడుకున్నారు. పిల్లల ఆరోగ్యం పాడైపోదంటారా? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్లీగా 9 కల్లా పడుకోవడం, ఎర్లీగా లేవడం, 6 కల్లా లేకపోవడం అలవాటు చేయండి. ఎప్పుడైతే వాళ్ళ పిల్లలకి స్లీప్ బాగుంటుందో ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అయిపోతుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్లో కూడా కేర్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పిల్లలకి లంచ్ తీసుకునేటప్పుడు చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే తొందరగా తినేస్తారని చెప్పి లేస్ ప్యాకెట్ చించేసి దాంట్లో పోసేసి అన్నంలో కలిపి పెట్టడం, కురుకురేలు పెట్టడం, లేకపోతే వేపుడైతే మా అబ్బాయి బాగా తింటాడు వేపులు పెడతాం, ఇలా చేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ బ్రైబింగ్. లంచ్ చేస్తానికి పిల్లలకి లంచం ఇస్తున్నట్టు అనమాట. సో బ్రైబింగ్ ఉండకూడదు. అంటే ఏంటి, మా అబ్బాయి ఏంటి సార్ లేస్ వేసేస్తే టకటక తినేస్తాడు సార్, మా అబ్బాయి టీవీ పెడితే టకటక తినే, బ్రైబింగ్ అనమాట. పిల్లలకి లంచం ఇచ్చి ఎలాగోలా కంప్లీట్ చేయబడి, అట్లా చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. పిల్లలకి ఏది మంచిదో అది పెట్టాలి, తప్పితే వాడు తొందరగా తింటాడు, అమ్మాయి తొందరగా తింటుందని చెప్పి అలాంటి జంక్ ఫుడ్ అలవాటు చేసారనుకో పిల్లల ఆరోగ్యం పాడైపోద్ది. నెక్స్ట్, కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లల్ని ఫోర్స్గా తినిపిస్తారు, కుక్కుతో ఉంటారు, అట్లా చేయకూడదు. లెట్ దెమ్, వాళ్ళు ఓన్ ఫుడ్ వాళ్ళు తినివ్వండి, ఎంత ఆకలి వేస్తే అంత తినివ్వండి. ఒకేసారి తినాల్సిన అవసరం లేదు, పార్ట్ పార్ట్గా కూడా తినొచ్చు. అంటే కొంచెం 1 గంట 2 గంటల గ్యాప్ ఇచ్చి అలా తింటూ ఉన్న వాళ్ళు ఎంత తినగలిగితే అంత తింటే చాలా మంచిదన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పిల్లలకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా స్నాక్ లాగా ఇవ్వడం అలవాటు చేస్తాం. చాలామంది పిల్లలకి చక్రాలు చెక్కలు లేకపోతే ఇంకేయో జంక్ ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ అలవాటు చేయరు. సో పేరెంట్స్గా మీరు చేయాల్సిన బాధ్యత ఎక్కువగా పిల్లలకి సీజన్గా దొరికే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉండాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, మనం మీరందరూ కూడా మీ పిల్లలకి పాలిస్తుందని మనకు తెలుసు. సో డైనోషేక్ అనేది హెర్బల్ లైఫ్లో ఉంటుంది, ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్ అండ్ న్యూట్రిషన్ రిచ్ ప్రొడక్ట్ అనమాట. ఈరోజు మార్కెట్లో దొరికే చాలా చాలా ప్రొడక్ట్స్ ఏంటి అంటే సో కాల్డ్ ఎనర్జీ డ్రింక్స్ అంటారు, సో కాల్డ్ పిల్లల ఎదుగుదలకి బాగా ఉపయోగపడతాయి అంటారు. మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కూడా. అవన్నీ కూడా మంచి చేసే కంటే చెడు చేయటమే చాలా ఎక్కువ జరుగుతుంది. అంటే దాంట్లో బయట దొరికే, మనం బయట పాలల్లో కలుపు తాగే చాలా ప్రొడక్ట్స్ మనం మీ పిల్లలకి ఇస్తూ ఉంటారు, దాంట్లో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది. దానివల్ల పిల్లలకి ఉపయోగం లేదు, పిల్లలకి ఎదుగుదల కంపల్సరీగా ఏమి ఉండదు. కాకపోతే మనం టీవీలో యాడ్ చూసి తాగితే నా ఎనర్జీకి కారణం ఇది, లేకపోతే నేను ఇంత హైట్ ఎదిగానంటే దానికి కారణం ఆ డ్రింకు, టీవీలో చూడగానే పిల్లలకి తెచ్చి తాగిచ్చేస్తాం. వాస్తవం అయితే దాంట్లో ఉండేది ఎక్కువ చక్కెర, పిల్లలకి మంచి చేయడం కంటే చెడు ఎక్కువ చేస్తుంది. సో హెర్బల్ లైఫ్లో డైనోషేక్ అనేది ఫుల్లీ లోడెడ్ విత్ టాప్ న్యూట్రియంట్స్ అనమాట, డెలీషియస్గా ఉంటుంది. చాక్లెట్ ఫ్లేవర్లో, స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో ఈ డైనోషేక్ పిల్లలకి కనుక అలవాటు చేస్తే కనుక పిల్లలకి హైట్ ఇంప్రూవ్ అవ్వడానికి, ప్రోటీన్ అండ్ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, చక్కగా తినడానికి, యాక్టివ్గా ఉండటానికి, మెమరీ పవర్కి, అన్నిటికీ బాగా చక్కగా ఉపయోగపడుద్ది. మనం వాడే న్యూట్రిషన్ పాలల్లో ఈ డైనోషేక్ కనుక యాడ్ చేస్తే కనుక చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ డైనోషేక్ వాడటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో పిల్లలకి అది ట్రై చేయొచ్చు. ఓకేనా, ఇలా కొన్ని కేర్ తీసుకుంటే కనుక మన పిల్లల ఆరోగ్యం బాగుండాలి అంటే కంపల్సరీగా ఇలాంటి కేర్ చిన్న చిన్న పాయింట్స్ కనుక మార్చుకుంటే, మన జీవన విధానం పిల్లల జీవన విధానంలో మార్పులు చేస్తే కనుక ఖచ్చితంగా పిల్లలు బాగా మంచిగా హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం, ఎస్పెషల్గా పిల్లల ఆరోగ్యం మనకి మహాభాగ్యం యాజ్ ఎ పేరెంట్గా. సో పిల్లల్ని చక్కగా కేర్ తీసుకుని ఇలాంటి టిప్స్ పాటిస్తూ ఉండండి. మా ఛానల్ కనుక మీకు నచ్చితే కనుక సుఖీ భవన్ న్యూట్రిషన్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, బెల్ బటన్ ఉంటుంది ప్రెస్ చేయండి, ప్రతిరోజు మీకు వీడియో రిలీజ్ చేయగల నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మీకు కనుక నేను ఏదైతే చెప్తున్నానో మా ఛానల్లో ఏవైతే పాయింట్స్ చెప్తున్నానో మీకు నచ్చితే కనుక వై నాట్ మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. అండ్ మీకు ఇంకా ఈ టాపిక్ గురించి కనుక
మీకు బాగుంది అంటే కింద కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ తెలియచేయండి. అండ్ యాజ్ ఎ వెల్నెస్ కోచ్గా మేము మీకు హెల్ప్ చేస్తాం. మా దగ్గర హెల్త్ కేర్ ఉంది, వెయిట్ లాస్ ఉంది, వెయిట్ గెయిన్ ఉంది, కిడ్స్ న్యూట్రిషన్, స్కిన్ న్యూట్రిషన్, బోన్ హెల్త్, జాయింట్ హెల్త్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా జస్ట్ మాకు కాల్ చేస్తే యాజ్ ఎ వెల్నెస్ కోచ్గా మీకు కంప్లీట్ కేర్ తీసుకుంటాం, హెల్త్ ఇంప్రూవ్ చేస్తానికి, వెయిట్ లాస్ అవడానికి సపోర్ట్ చేస్తాం. యాజ్ ఎ వెల్నెస్ కోచ్గా నాకు 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గివ్ ద బెస్ట్ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్. ధన్యవాదాలు.